హాయ్ అండి వెల్కమ్ టు శ్రావల్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ దొరికే కస్టర్డ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా అంటే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కస్టర్డ్ కుల్ఫీ తయారు చేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి నేను పాలు మరిగేలోపు మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని చిన్న టీ గ్లాస్ అన్నీ పాలు వేసుకొని కస్టర్డ్ పౌడరు ఉండలు లేకుండా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరుగుదున్న పాలల్లోన కస్టర్డ్ పాలని వేసుకొని ఆపకుండా కలుపుతూ ఉండాలి ఆపేస్తే ఉండలు కట్టేస్తుందండి ఆపకుండా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసి పంచదార అంతా కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నవి వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక నిమిషం చల్లగా అయిన తర్వాత కుల్ఫీ మౌల్డ్లో లో వేసుకోవాలి కుల్ఫీ మౌల్డ్ లేనట్టుగా అయితే చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోండి ఇక్కడ చూడండి నేను రెండు కుల్ఫీ మౌల్ తీసుకున్నాను రెండు టీ గ్లాసులు తీసుకున్నాను ఇలా వేసేసిన తర్వాత దీనిపైన సిల్వర్ రేపర్ పెట్టేసి చిన్న హోల్స్ లాగా పెట్టేసిన తర్వాత దీనిలో ఐస్ స్టిక్స్ని పెట్టుకోవాలి ఇలాగ నాలుగిటికి ఐస్ స్టిక్స్ పెట్టేసి టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత వాటర్లో లైట్గా ఒకసారి డిప్ చేసిన తర్వాత కుల్ఫీని ఈ విధంగా చేత్తో రఫ్ చేసిన తర్వాత కుల్ఫీల్ని బయటికి తీయాలి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకునే కస్టర్డ్ కుల్ఫీ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి